వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు మాస రాశి ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ వృషభ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిదిగా ఉన్నాయి కాబట్టి మీకు వచ్చేటటువంటి రాబడి ఖర్చు రెండు సమానంగా ఉన్నాయి ఇకపోతే రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉన్నాయి మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి వాళ్ళు తిట్టుకునేటటువంటి వాళ్ళు సమానంగా ఉన్నారు మరి ఈ వృషభరాశికి బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు మనం మొన్న జరిగినటువంటి ఈ యొక్క ఈ గ్రహ ఫలితాల్లో ఈ గ్రహణాల వలన కొంత వృషభ రాశి కూడా కొంత ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి పూర్తయిపోతాయి కాకపోతే ఈ గ్రహణ సమయంలో కొంత పెండింగ్ ఉంటాయి అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలలో చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అన్ని ప్రమోషన్స్ కూడా చాలా అనుభవించారు మీరు ఇంకా రానటువంటి వాళ్ళకి వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి క్రమేపీ వృషభరాశి చక్కగా పెరుక్కుంటూ వెళ్ళింది మరి ఈ వృషభరాశి వారికి చక్కగా లాభములో మీకు గురుడు ఉండడం వల్ల ఏమైందండి మీకు ఎక్కడికెళ్ళి తీసుకెళ్ళిన మిమ్మల్ని అడవిలో పడేసినా సరే మీరు మీరు పైకి వచ్చేస్తారు మీకు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు మీకు మీరు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకొచ్చి మీకు అప్పులు మీరు తీర్చేస్తారు వాళ్ళు మీరు తీసుకున్నటువంటి వాళ్ళకి మీరు తీర్చేస్తారు మళ్ళీ ఈ విధంగా ఏ విధంగా కనుక వృషభ రాశిని తీసుకుంటే సర్వతోముఖాభివృద్ధిగా ఉంటుంది కాబట్టి మీ మా తల్లిదండ్రులని మీరు చూసుకునేటటువంటి అవకాశం ఇంతకాలం మీకు రాలేదు మరి అటువంటి అవకాశం మీకు ఇప్పుడు కలుగుతుంది చక్కగా మీరు కొంత భార్యావిధే లేనటువంటి వాళ్ళు భార్యకు భయపడి పాపం తల్లిని దూరంగా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అటువంటివి మనం టాలరేట్ చేయకూడదు చక్కగా మీ తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులనే ఉంటుంది మీరు కూడా అలాగే సంకుచితబద్ధంగా ఉండకూడదు కూడా అత్తామామల్ని కూడా మీరు కూడా చూసుకోవాలి వార్ధక్యంలో ఉన్నటువంటి పెద్దల్ని చూసుకుంటే మీరు వీళ్ళు ఎంతో సంతోషించి బ్రతకుండగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అంతేగాని బ్రతకుండగా చూడకుండా చనిపోయిన తర్వాత మాదేం పోయింది మేము జ్యోతిష్కులము ఆ తర్వాత పంతులగారులు వాళ్ళు ఏం చెప్తాము మేము ఆ మోక్షనారాయణ బరి పూజ చేయండి అక్కడ ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఆ లక్ష రూపాయలు ఎంతమంది మీరు ఈ పెద్దలు ఎంత సంతోషిస్తారు వాళ్ళకి తిండి పెడితే కాబట్టి ఇటువంటి విషయాలు కొంచెం ఆలోచించాలి అంతేగానే జాతకం అంటే అనగానే నా టైం బాగుందా అండి నా టైం బాగాలేదా వీళ్ళు చనిపోతారా వీళ్ళు బ్రతుకుంటారా ఈ నాకు కలిసి వస్తుందా ఈ పాయింట్సే చెప్తారని అనుకోకూడదు కాబట్టి మీకు రాబోయేటటువంటి సంచిత కర్మ ప్రారంభ కర్మ ఆగామి కర్మ ఇలాంటి కర్మలతో ఉంటాయి రాబోయేటటువంటి కర్మను కూడా మీరు మల్ని కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత గురువుకుంటుందన్నమాట ఇకపోతే ఈ ఉద్యోగాల్లో మీకు ప్రమోషన్స్ అనుభవించారు టీఏలు డిఏలు వచ్చేస్తాయి ప్ర అధికారుల ఒత్తిడి లేదు మీకు తర్వాత మీకు కొలీగ్స్ సహకరిస్తారు మీ అటెండర్సు స్టాఫ్ అందరూ కూడా సహకరిస్తారు తర్వాత పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళకి పెన్షన్స్ సకాలంలో వచ్చేస్తాయి జీతాలు సకాలంలో వచ్చినాయి పెన్షన్లు తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టాలనుకునేటటువంటి వాళ్ళకి మీకు బ్యాంకుల్లో కూడా రుణాలు ఇమీడియట్ ఆగా మెఘాల మీద వచ్చేస్తాయి అన్నమాట ఇకపోతే జీతాలు కూడా పెంచడానికి ప్రైవేటు ఉద్యోగ రంగ రంగాలలో మీకు అవకాశాలు ఉన్నాయి మరి ప్రభుత్వ పరంగా ఇంతవరకు ఏ బకాయి ఉన్నా సరే అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువు బ్రహ్మాండంగా చదువుతారు ఈ వృషభ రాశి వాళ్ళు మరి వృషభ రాశి వాళ్ళ కాస్త వాళ్ళ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతానానికి సీట్లు రాకుండా కొంత బాధపడతారన్నమాట కానీ వృషభ రాశి క్యాండిడేట్లకు మాత్రం సీట్లు వస్తాయి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తారు ఉద్యోగాల కోసం మేము విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకు కొంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ యొక్క వ్యాపారాలు వృత్తి వ్యాపారాలలో మీకు రాణింపు చాలా బాగుంటుంది మీరు బట్టల షాపులు ఫ్యాన్సీ షాపులు కిరాణా షాపులు పత్తి ఇటువంటి ధాన్యాల వ్యాపారాలు ఫర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా చాలా బాగుంటాయి మరి పాల వ్యాపారము విస్కీ మటన్ చికెన్ వైన్ షాపులు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి దుకాణాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి సుగంధ ద్రవ్యాలు బట్టల షాపులు మళ్ళీ ఈ యొక్క పచ్చళ్ళ వ్యాపారాలు చాలా బాగుంటాయి అదేవిధంగా రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల యొక్క శ్రమ ఊరికనే పోదు వీళ్ళకి బ్రహ్మాండంగా రైతులు వీళ్ళు తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా వీళ్ళు తీర్చేస్తారు అలాగే రైతులకు బ్రహ్మాండమైనటువంటి దిగుబడి వస్తుంది సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది వృషభ రాశి వాళ్ళకి వివాహాలు కానటువంటి వాళ్ళకి ఈ యొక్క ఇప్పుడు మనం హిందువులు ఒకళ్ళమే కాదు కదండి మనం ఇప్పుడు ఈ చెప్పినప్పుడు వృషభ రాశిలో క్రైస్తవులు పుడతారు ముస్లిమ్స్ పుడతారు మరి జొరాస్ట్రియన్స్ వీళ్ళందరూ కూడా పుడతారు కాబట్టి వివాహాలు ఏ ఏదైనప్పటికీ కూడా శుక్రమూఢం ఉన్నా అది వాళ్ళు పట్టించుకోరు కాబట్టి అటువంటి వాళ్ళకి శుక్రమూఢాల్లో కూడా వివాహాలు జరగడానికి అంటే అంత బాగుందనమాట వృషభ రాశి ఇక పేదవారికి కనుక మీరు సేవలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు కేవలం ఆధ్యాత్మిక పరంగా మీరు ఆ దానాలు దానం చేయండి ఈ గుళ్ళో ఈ పురోహితుడికి ఇవ్వండి అని జ్యోతిష్ కుణం మేము చెబుతాం తప్ప పేదవాళ్ళకి దానం చేయండి అని చెప్పాల్సిన అవసరం మాకేముందండి లేకపోతే సంఘ సభ్య సమాజంలో మీరు ఈ విధంగా ఉండండి అని చెప్పి మరి ప్రముఖులు కొంతమంది పాపం ఆధ్యాత్మికవేత్తలు సంఘ సంస్కర్తలు సోషల్ రిఫార్మర్స్ చెప్తే వాళ్ళని కూడా కామెంట్ చేసేటటువంటి పరిస్థితులు మరి వచ్చినప్పుడు ఎవరు ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారు చెప్పండి కానీ వృషభ రాశి వాళ్ళు మాత్రం మీరు మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తారు ఆ ధైర్యము ఆ సాహసము మీకు రాహును రాహు ఇస్తాడనమాట అంటే నిజాన్ని నిష్పక్షపాతంగా స్పష్టంగా మాట్లాడగలిగేటటువంటి ధైర్యంగా మాట్లాడేటటువంటి శక్తి మీకు ఈ నెలలో మీకు వస్తుంది కాకపోతే ఈ రాహు ప్రభావం వల్ల కొత్త అప్పుడప్పుడు డిప్రెస్ అయిపోతూ ఉంటారు మీరు మరి అటువంటి డిప్రెషన్ని కనుక మీరు తీసుకుంటే మీరు పోరాట పటిమ కలిగినటువంటి యోధులుగా మీరు సంఘంలో ఉన్నటువంటి ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ని ఆ తర్వాత సిస్టమ్ని మార్చేసేటటువంటి గొప్ప ధైర్య సాహసాలు ఈ వృషభ రాశి వాళ్ళు చేస్తారు రెవల్యూషనరీ మైండ్తో మీరు ఈ నెల అంతా కూడా పనిచేస్తారు ఇకపోతే స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు గృహాలు లేనటువంటి వాళ్ళు గృహాలు కొంటారు మరి ఈ యొక్క బంగారం లేనటువంటి వాళ్ళు బంగారం కొనుక్కుంటారు అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి సొంత ఇంట్లోకి వచ్చేస్తారు అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఇంట్లో ఏమండి మరి మా వృషభ రాశిలో పుట్టాం మాకు మనశ్శాంతి లేదండి అనేటటువంటి గ్రహ ఆ ఎవరైతే ఉన్నారో పాపం మేము ఇంట్లో పని చేస్తున్నామండి బయట కూడా డ్యూటీలు చేస్తున్నామండి అనేటటువంటి వాళ్ళు వాళ్ళన్ని కుటుంబ సభ్యులు మమ్మల్ని గుర్తించట్లేదు అనేటటువంటి వాళ్ళని మీరు మమ్మల్ని గుర్తిస్తారు వాళ్ళు అలాగే ఆ ఉద్యోగాల్లో కూడా ఆఫీసర్లు వాళ్ళు అర్థం చేసుకుని మీ కోరుకుని మేనేజ్మెంటు మీ కోరుకున్న దగ్గరికి మీకు ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు చేయడానికి అవకాశాలు అంటే ఈ విధంగా మనం వృషభరాశిని ఏ కోణంలో నుంచి చూసినా సరే అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవాలా లేకపోతే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపాలు చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి చక్కగా కిలోం పాము మినుములు దానం చేయండి మరి గోధుమ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పురోహితుడికి దానం చేయండి మరి కనకదుర్గాదేవి గుడికి వెళ్ళి విజవాడ కనకదుర్గాదేవి దేవి మాయా పీఠం అది మరి అటువంటి మాయాపీఠానికి వెళ్ళి మీరు కనకదుర్గమ్మ ఆరాధన చేయండి కుంకుమార్చన చేయండి మీ ఇంట్లో ఈ విధంగా చేస్తే మీ దోషాలన్నీ కూడా పోతాయి శుభమస్తు